దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరున్న సూర్య 7G బృందావన కాలనీ లాంటి చిత్రాలు రూపొందించిన సెల్వ రాఘవన్ కాంబినేషన్లో ఎన్జీకే సినిమా అనగానే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రకుల్ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లు అనగానే మరింత హైప్ ఏర్పడింది. ఎమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు పెంచాయి. ఇటీవల ఇంటర్వ్యూలో హీరో హీరోయిన్లు సూర్య, రకుల్ చెప్పిన విషయాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా రివ్యూని చూడాల్సిందే. నందగోపాలకృష్ణ అలియాస్ ఎన్జీకే ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆర్గానిక్ వ్యవసాయంపై మక్కువతో జాబును వదిలేసి తన సొంత ఊరు శృంగవరపు కోటకు వస్తాడు. భార్య సాయి పల్లవితో హ్యాపీగా జీవితం సాగిస్తూనే పోరాటాలు చేస్తూ ప్రజలను చైతన్యం చేసే దిశగా అడుగులేస్తుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా గ్రామ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు. ఆ క్రమంలో అధికార పొలిటికల్ పార్టీలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వనిత, రకుల్ప్రీత్ సింగ్తో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటాడు. అలా గ్రామీణ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతాడు. ఎన్జీకే ఎదుగుదలను చూడలేక అధికార ప్రతిపక్ష పార్టీలు కక్షగడతాయి. రకుల్తో ప్రైవేట్ సంబంధం వైవాహిక జీవితంలో ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టాయి, రాజకీయ ప్రయాణంలో భర్త అనుసరిస్తున్న పద్ధతులకు భార్య సాయి పల్లవి ఎలా స్పందించింది, చివరకు రాష్ట్ర సీఎంగా ఎంపిక కావడానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు సానుకూలంగా మలుచుకున్నాడు, ఎన్జీకే జీవితంలో చివరకు వనిత, సాయి పల్లవి ఎలాంటి పాత్రలు పోషించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. నందగోపాలకృష్ణ ఉరఫ్ గోపాలం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టి వ్యవసాయంలోకి వచ్చారనే అంశాలను ఎమోషనల్గా కాకుండా సాదాసీదాగా చెప్పడంతో కథ మొదలవుతుంది. కథనంలో ఎలాంటి భావోద్వేగం లేకుండా గాలివాటుగా నాసిరకం సీన్లతో సాగిపోతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించడం, ఎమ్మెల్యే వద్ద నాసిరకం పనులు చేయడం లాంటి సీన్లు చాలా పేలవంగా కనిపిస్తాయి. సూర్య క్యారెక్టరైజేషన్ వీక్గా ఉండడంతో సినిమాలో లీనం కావడానికి ప్రేక్షకుడికి కఠిన పరీక్ష ఎదురైనట్టు కనిపిస్తుంది. రకుల్, సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ అలా నడిచిపోతూ ఉంటుంది. స్నేహితుడు మరణించడం అనేది ఓ ఎమోషనల్ పాయింట్తో తొలి భాగానికి తెరపడుతుంది. ఇక రెండో భాగంలో మరణించిన స్నేహితుడి ఊసే కనిపించదు. ఇక కథా కథనాలు ఇష్టం వచ్చినట్లు ఊగిసలాడుతూ ఉంటాయి. కథ ఏ గమనం వైపు వెళ్తుందో క్లారిటీ కనిపించదు. రకుల్తో సూర్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయేమోని ఆశించిన ప్రేక్షకులకు ఓ భంగపాటు తప్పదు. వారి మధ్య చిత్రీకరించిన ఓ పాట కూడా పెద్దగా ఆకట్టుకునేలా కనిపించదు. కొంతలో కొంత సాయి పల్లవి ఎమోషనల్ యాక్టింగ్ సినిమాలో చెప్పుకునే విధంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కాస్త ఊపు తెప్పిస్తుంది. ఆ తర్వాత ఏదో ఉంటుందని భావించిన ప్రేక్షకులను నిరాశపరిచి డైరెక్టర్ ఎన్జీకేను సీఎంగా చేయడంతో ఆసక్తి పూర్తిగా ఆవిరైపోతుంది. ఎన్జీకే సినిమా ప్రేక్షకుల అంచనాలు కనీసం చేరకుండా వైఫల్యం చెందడానికి దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒక్కడే కూర్చొని కథ రాసుకోవడం వల్ల జడ్జిమెంట్ తప్పిందా అనే అనుమానం కలుగుతుంది. ఇక పొలిటికల్ బ్యాక్డ్రాప్ అంటే బలమైన సీన్లు, ఎమోషనల్ కాంటెంట్ను ఉంటాయని భావించిన వారికి పెద్ద షాకే ఇచ్చాడు. ఏ దశలోనూ ప్రేక్షకుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించిన పాపాన పోయినట్టు కనిపించదు. ఓవరాల్గా సూర్య ఇమేజ్కు దూరంగా ఎన్జీకేను తెరకెక్కించాడనే ఫీలింగ్ మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఎన్జీకేగా సూర్య నుంచి కొత్తగా చూడాల్సిన అంశాలు ఏవీ కనిపించవు. ఎందుకంటే అంత నాసిరకంగా సినిమా కథ ఉండడం ప్రధాన కారణం. బలమైన సన్నివేశాలు లేకపోవడంతో పాత్ర ప్రభావవంతంగా లేకపోవడం మరో మైనస్ అని చెప్పవచ్చు. పొలిటికల్గా ఇంప్రెసివ్ యాక్టింగ్ లేక ఇద్దరు హీరోయిన్లతో గ్లామర్ పండించలేక సూర్య నలిగిపోయాడనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. బేసిక్గా సూర్య పాత్రలో క్లారిటీ లేకపోవడం వల్ల అసలుకే ఎసురు పెట్టిందని చెప్పవచ్చు. ఎన్జీకే మూవీలో కొంతలో కొంత చెప్పుకోవాలంటే సాయి పల్లవి పాత్ర కొంత బెటర్గా ఉంటుంది. తొలి భాగంలో గృహిణిగా భర్త ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకునే పాత్రలో బాగా రాణించారు. ఇక రెండో భాగంలో తాను కాకుండా తన భర్త జీవితంలో మరో మహిళ ఉన్నారనే అంశాన్ని తట్టుకోలేక భార్యగా తన పాత్ర మరో లెవెల్కు తీసుకెళ్లింది. తనకు లభించిన 4 సీన్లతో తన ప్రతిభను పూర్తిగా రుచి చూపించిందనే చెప్పవచ్చు. పాత్రపై ఉండే పరిమితుల కారణంగా సాయి పల్లవి పర్ఫార్మెన్స్కు చోటు లేకుండా పోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కార్పొరేట్ పిఆర్ఓగా వనిత పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఎన్జీకే లాంటి యువ రాజకీయవేత్తను చూసి ట్రాప్లో పడే పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో పెద్దగా రకుల్ గురించి చెప్పుకోవడానికి స్కోప్ ఉండదు. ప్రథమార్థంలో కొన్ని సీన్లు, రెండో భాగంలో మరో 2-3 సీన్లకే పరిమితమైన పాత్ర. చివరగా నామమాత్రంగా తెరపై కనిపించింది. మిగిలిన పాత్రలో దేవరాజ్,
నిలగల్ రవి, ఇలవరసు తదితరులు నటించారు. దేవరాజ్ ఎలాంటి ప్రాధాన్యత లేని ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. ఆయనకు నటించే ఛాన్సే దక్కలేదు. ఇక నిలగల్ రవి హీరో తండ్రిగా నటించాడు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించాడు. కథలో పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఇలవరసు తదితర నటుల స్కోప్ లేకుండా పోయింది. టెక్నికల్ విభాగంలో దారుణంగా విఫలమైన విభాగం మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కానీ పాటలతో కానీ యువన్ శంకర్ రాజా ఏం కోశానా మెప్పించలేకపోయారు. తెర మీద పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నేపథ్య సంగీతం చాలా పేలవంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి కొంతలో కొంత చెప్పుకోవాల్సింది ఫోటోగ్రఫీ. సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. కీలక సన్నివేశాలను బాగా తెరకెక్కించాడు శివకుమార్. దక్షిణాదిలో స్టార్ ఎడిటర్గా పేరున్న ప్రవీణ్ కేఎల్ పనితనం ఎక్కడా కనిపించదు. చాలా సీన్లు లెంగ్తీగా విషయం లేకుండా సాగిపోతుంటాయి. టాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత శ్రీ సత్యసాయి ఆర్ట్ అధినేత కేకే రాధామోహన్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళంలో ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఈ సినిమాను అందించారు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. ఫైనల్గా సాధారణ కుటుంబంలో విద్యార్థికుడైన యువకుడు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవి ఎలా చేపట్టాడనే సింగిల్ ఎజెండా పాయింట్తో రూపొందించిన చిత్రం ఎన్జీకే. కథలో బలం లేకుండా, కథనంలో పస లేకుండా వండి వార్చిన వంటకం ఈ సినిమా అని చెప్పవచ్చు. ప్రేక్షకుడిని సునాయాసంగా థియేటర్కు రప్పించే భారీ తారాలకు సరైన పాత్రలను డిజైన్ చేయడంలో ఘోర వైఫల్యం ఈ సినిమాలో కనిపిస్తుంది. సూర్య మీద కక్షగట్టి సెల్వ రాఘవన్ ఈ సినిమా తీశాడే అనే సందేహం కూడా కలగక మానదు. ఏ దశలోనూ ప్రేక్షకుడిని ఒప్పించలేకపోయిన సినిమా ఎన్జీకే అని చెప్పవచ్చు.